కేసీఆర్ గారి గల కళ్యాణ లక్ష్మి ఎందుకు చేయాలనుకున్నారు, అందులో ఎప్పుడు చేయాలనుకోవాలనేది మీ అందరికీ ఒకసారి తెలవాల్సినటువంటి అవసరం. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు అనేక గ్రామాలు, తండాలు, జిల్లాలు, పల్లెలు చూస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఒక పేపరు చూసి సార్ కన్నీటి పర్యాటకమైంది, చాలా బాధపడ్డాడు. ఏంటిది ఆ సంఘటన అంటే, ఇప్పుడు ములుగు జిల్లా, పాత వరంగల్ జిల్లా బాక్య తండా అనేటువంటి గ్రామంలో భీమానాయక్ అనేటువంటి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఆ ముగ్గురు ఆడపిల్లల్లో పెద్ద అమ్మాయి పెళ్లి, నిర్మల పెళ్లి చేసామని ఉన్న ఇల్లు భూము కుదబెట్టి అప్పు చేసి ఆ బిడ్డ పెళ్లి కోసం ఏర్పాటు చేస్తారు. బంగారము, నగలు 50,000 రూపాయలు, బట్టలు అన్నీ తీసుకొచ్చుకొని తెచ్చుకుంటారు. ఆ ఇంట్లో ఇక పెళ్లి సంబరాలు జరుగుతూ ఉంటాయి. ఇక 3 రోజులైతే 4 రోజులైతే పెళ్ళి అయితే సందర్భంలో అర్ధరాత్రి పూట వాళ్ళ ఇంటికి నిప్పట్టుకుంటారు. ప్రమాదవశాత్తు నిప్పట్టుకొని ఆ ఇల్లు కాలి బూడిదైపోతుంది. వీళ్ళు మాత్రం తమ ప్రాణాలను దక్కించుకుంటారు. ఇక తెచ్చుకున్నటువంటి బట్టలు, బంగారము, పైసలు అన్నీ కూడా